ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి దయ కలిగిన దేవ యేసయ్య నీ వాక్యమును మేము నాయన మీ వాక్యంలో మాకు తెలిసినది మేము నాయన తండ్రి మరి చెప్పాలని నేను చెప్పాలని ఆశపడుతుండగా యేసయ్య ఐజయ పెదవులు కాల్చిన దేవ నా పెదవులను కాల్చి యేసయ్య నా నోటి నుంచి మీ మాటలు మాత్రమే రాగలిగినట్లు సహాయం చేయండి నా సొంత ఆలోచనలు సొంత తలంపులు లయపరచండి వ్యర్థపరచండి మీరు త్వరగా రానే ఉన్నారు నాయన మీ రాకడ గురించిన అనేక విషయాలు మీ తండ్రి మీరు మాకు ఇచ్చిన జీవ గ్రంథంలోని ఉన్నాయి అవన్నీ మేము తెలుసుకొని మేమందరూ అందరము మీ రాకడలో ఎత్తపడే గుంపులో ఉండడానికి మీరు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి ఏ ఒక్కరూ నశించుకోవడం మీకు ఇష్టం లేదు మేమందరము నాయన తండ్రి ఒక దినాన్ని మీ సన్నిధిలో నిలబడాలి అట్టి గొప్ప ధన్యత నాయన తండ్రి బలానమ్మకమైన నా మంచి దాసుడా నా మంచి దాసురాలా అని మీతో అనిపించుకునే ఆ గొప్ప భాగ్యము మా అందరికీ దయచేయమని యేసయ్య మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మేమందరము సిద్ధపడి మీ సంఘంలో నాయన తండ్రి నాయన మేము ఉండగలిగినట్లు కృప చూపించమని మీ సన్నిధిలో మేమందరము ఒక దినాన్ని నిలబడే కృపను మాకు దయచేయమని నా ప్రార్థన మీ పాదశ మీద అతి త్వరగా చేర్చుకోండి నన్ను సంపూర్ణంగా మీ సిల్వ చాటను మరుగుపరుచుకొని మీ మాటలు మాత్రమే నా నోట్లో ఉంచమని నా ప్రార్థన మీ పాదశానికి చేర్చుకోనమని చిన్న ప్రార్థన ప్రభువైన యేసు నామమున అడుచున్నాను తండ్రి ఆమేన్. యాక్చువల్లీ ఇది ఆ అన్నయ్య ఇచ్చారండి. ఇది ఎస్కటాలజీ అంటే సమ్మరీ ఆఫ్ ఎస్కటాలజీ అని ఉంది కదా, కనిపిస్తుంది కదా అందరికి ఆ స్క్రీన్ కనిపిస్తుంది ఆ స్క్రీన్ కనిపిస్తుంది. ఓకే, అయితే ఎస్కటాలజీ అంటే స్టడీ ఆఫ్ ఎండ్ టైమ్స్ అంటే ఆఖరి లాస్ట్ డేస్, లాస్ట్ డేస్ గురించి చదవడము ఎస్కటాలజీ అంటారు. అయితే ఈ ఈ పిక్చర్ లో ఏంటంటే ఫస్ట్ మనం చర్చ్ ఏజ్ లో ఉన్నాం. ముందు ఏంటంటే యేసు ప్రభు పుట్టక ముందు ఉన్న వారందరూ ఓల్డ్ టెస్టిమెంట్ వాళ్ళు, అంటే అబ్రహాము ఐజక్ జేకబ్ మన ఇంకా ఓల్డ్ టెస్టిమెంట్ మలాఖీ గ్రంథం వరకు ఉన్న ప్రవక్తలు గాని మనుషులు గాని వాళ్ళందరూ ఓల్డ్ టెస్టిమెంట్ పీపుల్. దాని తర్వాత యేసు ప్రభు వచ్చి యేసు ప్రభు మరణించి మన కొరకు తిరిగి లేచిన తర్వాత అంటే క్రాస్ తర్వాత చర్చ్ ఏజ్ డే ఆఫ్ పెంటికోస్ట్ లో అంటే పేతురు అప్పర్ రూమ్ లో ప్రేయర్ చేసినప్పుడు అందరి మీద హోలీ స్పిరిట్ వచ్చింది కదండి ఆ అప్పర్ రూమ్ లో. ఆ రిజరక్షన్ తర్వాత నుంచి యేసు ప్రభు మొదటి అంటే రాకడ వరకు ఉండేది చర్చ్ ఏజ్ అంటారు దాన్ని. అయితే మనం ఇప్పుడు చర్చ్ ఏజ్ లో ఉన్నాం. దేవుని రాకడ మొదటి రాకడ అంటే రాకడ వచ్చే వరకు ఉన్న వాళ్ళందరూ ఆయన రిజరక్షన్ అయిపోయిన తర్వాత నుంచి దేవుని రాకడ వరకు ఉండే వాళ్ళందరూ చర్చ్ ఏజ్ లో ఉంటారు. దాని తర్వాత యేసు ప్రభు రాకడ తర్వాత శ్రమ మహాశ్రమ అది 7 ఇయర్స్ ఉంటది. శ్రమ కాలం 3.5 ఇయర్స్, ట్రిబ్యులేషన్ ఇంకొక 3.5 ఇయర్స్, గ్రేట్ ట్రిబ్యులేషన్ మహాశ్రమ కాలం. ఇవన్నిటికీ బైబిల్లో రిఫరెన్సెస్ ఉన్నాయి. నేను తర్వాత ఈ పవర్ పాయింట్ పంపిస్తాను మీకు, పంపిస్తారు ఈయన. అయితే దాని తర్వాత 1000 ఏళ్ల పరిపాలన, యేసు ప్రభు 1000 ఏళ్ళు పరిపాలిస్తారు తన ప్రజలందరితో, మనందరితో, ఆయనతో ఎత్తబడిన వారందరితో. అయితే ఈ ర్యాప్చర్ లో ఎత్తబడేది ఓన్లీ ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచి తమ పాపాలు ఒప్పుకొని ఈ చర్చ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఒక్కళ్ళే ర్యాప్చర్ లో ఉంటారు. ఓల్డ్ టెస్టిమెంట్ సెయింట్స్ అబ్రహాము ఐజక్ జేకబ్ వీళ్ళందరూ ర్యాప్చర్ లో ఉండరు. చర్చే బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ కాబట్టి వధు సంఘం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ర్యాప్చర్ లో పాలిభాగమై ఉంటారు. ఈ ఓల్డ్ టెస్టిమెంట్ అబ్రహాము ఐజక్ జేకబ్ వీళ్ళందరూ మాత్రం సెకండ్ కమింగ్ లో ఉంటారు. ఇక్కడ చూస్తే ర్యాప్చర్ లో ఇక్కడ ఉంటా చూడండి, వి విల్ మీట్ ద లార్డ్ ఇన్ ద ఎయిర్ అండ్ వి విల్ అసెండ్ టు హెవెన్. అంటే ర్యాప్చర్ అయినప్పుడు ప్రభువు భూలోకంలో అడుగు పెట్టరు, మధ్యాకాశంలోనే మధ్యాకాశం వరకే మధ్యాకాశంలో వస్తారు. మనము ర్యాప్చర్ అయినప్పుడు రాకడాలో దేవుని దగ్గర మధ్యాకాశంలో కలుసుకుంటాం. నేను వాటికి రిఫరెన్సెస్ చూపిస్తాను. అయితే సెకండ్ కమింగ్ లో మాత్రం దేవుడు భూలోకానికి వస్తారు, మౌంట్ ఆఫ్ ఆలివ్స్ ఒలీవల కొండ మీద ఆయన అడుగు పెడతారు, 1000 ఏళ్ళు పరిపాలిస్తారు. అప్పుడు ఈ ఓల్డ్ టెస్టిమెంట్ సెయింట్స్ మార్టియర్స్ చర్చ్ వీళ్ళందరూ దేవునితో అప్పుడు మీట్ అవుతారు, అప్పటిదాకా ఉండరు.
ఈ మిలేనియం అనేది 1000 ల పరిపాలన అయితే మనకి ర్యాప్చర్ అయిపోయిన వెంటనే మనకి తీర్పు ఉంటది ఎవరైతే దేవుని దగ్గర ఎత్తబడి ఉన్నారో వాళ్ళకి జడ్జిమెంట్ ఉంటది అయితే ఆ జడ్జిమెంట్ నాట్ టు జడ్జ్ వెదర్ యు ఆర్ రైట్ ఆర్ రాంగ్ నువ్వు కరెక్ట్ చేసావా తప్పు చేసావా అని జడ్జ్ చేయడానికి కాదు ఆ జడ్జిమెంట్ ర్యాప్చర్ తర్వాత అయ్యే జడ్జిమెంట్ ఓన్లీ మనకి క్రౌన్స్ ఇవ్వడానికి మన చేసిన పనులను బట్టి మనకి కిరీటం జీవ కిరీటాలు ఇవ్వడానికి మాత్రమే ఆ అక్కడ జడ్జిమెంట్ ఉంటది అయితే సెకండ్ కమింగ్ తర్వాత జడ్జిమెంట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్ ఈ జడ్జిమెంట్ లో మాత్రం అందరికి అంటే ఆ రక్షింపబడలేని వాళ్ళకి కూడా తీర్పు తీర్చి ఎవరైతే ఎవరి పేర్లు అయితే జీవ గ్రంథంలో లేవో వాళ్ళందరూ లేక్ ఆఫ్ ఫైర్ లో నిత్య నరకాగ్నిలో త్రోసివేయబడతారు అది లాస్ట్ జడ్జిమెంట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అది సెకండ్ కమింగ్ తర్వాత ఉంటది అన్నమాట ఇది ఇలా అంటే దాని ఏమంటారు ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇలా ఉంటాయి చర్చేజ్ తర్వాత ర్యాప్చర్ ర్యాప్చర్ తర్వాత ట్రిబులేషన్ శ్రమకాలం అంటే ఇందులో కూడా చాలా మనకి క్లియర్ గా ర్యాప్చర్ చర్చేజ్ తర్వాత అని ఎక్కడా లేదండి బైబిల్లో అసలు రాకడ గురించి బైబిల్లో న్యూ ఓల్డ్ టెస్టిమెంట్ లో అయితే అసలు ఎక్కడా లేదు ఓన్లీ రెండవ రాకడ గురించి ఉంది ఓల్డ్ టెస్టిమెంట్ లో బట్ న్యూ టెస్టిమెంట్ లో ఈ యేసు ప్రభు తన వధువు సంఘాన్ని తీసుకెళ్లే రాకడ గురించి ఉంది ఎంత ఇంపార్టెన్స్ ఉందంటే రాకడ గురించి న్యూ టెస్టిమెంట్ లో ఎవ్రీ 25 వర్సెస్ లో ఒక వర్స్ లో వన్ ఇన్ ఎవ్రీ 25 వర్స్ లో రాకడ గురించి మనకి రాయబడి ఉందన్నమాట అయితే ఒక అంటే ఒక ఒక బిలీవర్ చనిపోయిన తర్వాత ఒక దేవుని నమ్ముకుని నిన్న బిడ్డ చనిపోయిన తర్వాత తను ఎక్కడికి వెళ్తాడో తన నిరీక్షణ ఏంటి మనం దేవుని నమ్ముకోవడం వల్ల మనకి దేవుడు ఇచ్చే నిరీక్షణ ఏంటి అది తెలుసుకోవడానికి దేవుడు మనకి హోలీ స్పిరిట్ ద్వారా అవి రాయించారు అవి ఎపిసిల్స్ లో మనకు కనిపిస్తాయి అంటే తెసలోని పౌలు గారు తెసలోనికి సంఘానికి రాసిన మొదటి పత్రికలో ఫోర్త్ చాప్టర్ లో 13-18 వర్సెస్ లో ఇంకా ఫస్ట్ కొరింథియన్స్ లో అక్కడంతా దేవుని రాకడం గురించిన మనందరం ఎత్తబడే దీని గురించి ఉంటది అయితే కొంతమంది ఏమంటారు అంటే దీంట్లో కూడా చాలా ఫిలాసఫీస్ ఉన్నాయి అందరూ చర్చేజ్ అయిపోగానే ర్యాప్చర్ వస్తుంది మనం ఎత్తబడిపోతాం అని నమ్మరు కొంతమంది మిడ్ ట్రిబ్యులేషన్ అంటే 3.5 సంవత్సరాల శ్రమకాలం తర్వాత చర్చ్ కూడా ఆ శ్రమకాలాన్ని అంటే చూస్తుంది కొంతవరకు దాని తర్వాత ర్యాప్చర్ రాకడ వస్తుంది అని కొంతమంది నమ్ముతారు కొంతమంది ఏమో మహాశ్రమకాలం కూడా ఈ 7 ఇయర్స్ ఈ ట్రిబులేషన్ పీరియడ్ ని డానియల్ 70 వీక్స్ రూల్ అని కూడా అంటారు ఎందుకంటే ఇప్పుడు ఇది 7 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ 72 వీక్స్ కదండి సో దీన్ని డానియల్ 70 వీక్స్ అని కూడా అంటారు 70 ఏళ్ళ అది డానియల్ గ్రంథంలో ఉంటది అయితే కొంతమంది ఏమంటారు అంటే ఈ 7 ఇయర్స్ తర్వాత కూడా ర్యాప్చర్ అవ్వచ్చు అంటే సెకండ్ కమింగ్ ప్లేస్ లోనే ర్యాప్చర్ అవ్వచ్చు అని కూడా నమ్ముతారు అయితే ఏది కరెక్ట్ అని బైబిల్లో కరెక్ట్ గా రిఫరెన్స్ ఏం లేదు కానీ మనకి దొరికిన రిఫరెన్సెస్ ప్రకారం అంటే మనకి దేవుడు రాయించిన రిఫరెన్సెస్ ప్రకారం చర్చేజ్ తర్వాత ర్యాప్చర్ వస్తుంది దాని తర్వాత శ్రమ శ్రమ తర్వాత సెకండ్ కమింగ్ అని మనకి అంటే అలా మనం అర్థం చేసుకుంటున్నాం అని అన్నయ్య చెప్పారు యాక్చువల్ గా అయితే ఈ ర్యాప్చర్ కి సెకండ్ కమింగ్ కి డిఫరెన్స్ ఏంటంటే ఈ స్లైడ్కి వెళ్తారా ర్యాప్చర్ కి సెకండ్ కమింగ్ కి డిఫరెన్స్ ఏంటంటే ఈ ర్యాప్చర్ లో ఓన్లీ పరిశుద్ధులే ఉంటారు ఎవరైతే యేసు ప్రభుని తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వాళ్ళే ఈ ర్యాప్చర్ లో భాగమై ఉంటారు యేసు ప్రభు కూడా 24 మత్తయి 24లో రాయిస్తారు కదండి ఇద్దరు తిరగళ్ళు విసురుతారు ఒకరే ఎత్తబడతారు ఒకరు ఉండిపోతారు ఇద్దరు పొలంలో ఉంటారు ఒకరే ఎత్తబడతారు ఇంకొకరు ఉండిపోతారు అంటే అన్బిలీవర్స్ అందరూ దేవుని నమ్ముకోలేని వాళ్ళందరూ కిందనే ఉండిపోతారు దే విల్ నాట్ బి ద పార్ట్ ఆఫ్ ర్యాప్చర్ వాళ్ళు శ్రమకాలం గుండా వెళ్లాల్సి ఉంటది బ్రతికున్న వాళ్ళు ఆ దేవుని రాకడ సమయంలో బ్రతికున్న వాళ్ళు అయితే ఈ ర్యాప్చర్ లో దేవుడు తన ప్రజల కోసం ఆయన మధ్యాకాంక్షానికి వస్తారు సెకండ్ కమింగ్ లో ఏంటంటే ఆయన మనం అందరం ఆల్రెడీ దేవుని దగ్గర ఉంటాం కాబట్టి మనల్ని తీసుకొని సెకండ్ కమింగ్ లో ఈ భూలోకాన్ని రూల్ చేయడానికి సెకండ్ కమింగ్ లో వస్తారు అయితే ర్యాప్చర్ లో ఆయన ఓన్లీ మధ్యాకాశం వరకే వస్తారు సెకండ్ కమింగ్ లో మాత్రం దేవుడు భూమి మౌంట్ ఆఫ్ ఆలివ్స్ కి వస్తారు భూమి మీదకి వస్తారు భూమి మీదకి వచ్చి మనందరినీ తీసుకొని వచ్చి 1000 ఏళ్ళు పరిపాలిస్తారు అప్పుడు సైతానుని ఏమంటారు బంధిస్తారు సాటన్ అండ్ హిజ్ ఏంజల్స్ ని లాక్ చేస్తారు 1000 ఏళ్ళ పరిపాలనలో
అది ఆ ఈ రెండింటికి డిఫరెన్స్. అయితే మనము పార్ట్ ఆఫ్ ద ర్యాప్చర్ ఉంటాము, రాకడా. ఇది రాకడా, ఇది రెండవ రాకడా. మనము వి విల్ బి ద పార్ట్ ఆఫ్ ర్యాప్చర్. రక్షించబడిన సంఘం అంతా రాకడలో ఉండాలి, ఉంటాము. ఎవరైతే ఎత్తపడే అంటే న్యూ ఓల్డ్ టెస్టిమెంట్ సైన్స్ అందరూ సెకండ్ కమింగ్ లో ఉంటారు. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఇది కూడా సేమ్, మనం చర్చ్ ఏజ్ లో ఉన్నాం. రిజరక్షన్ తర్వాత చర్చ్ ఏజ్, ఇక్కడ ర్యాప్చర్ ఉంటది. దాని తర్వాత ఏడేళ్ళ 7 ఇయర్స్ ఆఫ్ ట్రిబ్యులేషన్. ఇక్కడ బ్యాటిల్ ఉంటది, బ్యాటిల్ ఆఫ్ ఆర్మగెడ్డన్ అంటారు. ఇది సెకండ్ కమింగ్, తర్వాత 1000 ఏళ్ల పరిపాలన, వైట్ థ్రోన్ జడ్జ్మెంట్. ఇప్పుడు ఈ ట్రిబ్యులేషన్ పీరియడ్ లోనే అంత్య యాంటీ క్రైస్ట్ రూల్ కూడా ఉంటదండి. ఈ ఈ టైంలోనే మనం పైకి ఎత్తబడిన తర్వాత విడిచిపెట్టబడిన వాళ్ళకి యాంటీ క్రైస్ట్ వస్తున్నాడు అని మనకు తెలుసు కదా, అది ఆ ట్రిబ్యులేషన్ పీరియడ్ లోనే యాంటీ క్రైస్ట్ రూల్ కూడా ఉంటది. ఈ ట్రిబ్యులేషన్ లో ఎవరైతే ఆ ట్రిబ్యులేషన్ ని తప్పించుకొని బిలి ఇంకా దేవుని అందు విశ్వాసం ఉంచి ఆ 666 ముద్రని అవాయిడ్ చేసుకుంటారో వాళ్ళు సెకండ్ కమింగ్ లో ఉంటారు. వాళ్ళ కొరకు దేవుడు రెండో రాకడ. ఓకే, అయితే ఈ దీనికి కీ వర్సెస్ అంటే ఈటి రాకడ గురించిన వర్సెస్ ఎక్కడ అంటే కీ వర్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే మొదటి థెసలోనియన్స్ 1 థెసలోనియన్స్ 4:13-18 లో పౌలు గారు థెసలోనిక సంఘానికి ఇలా రాస్తారు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. థెసలోనికే సంఘంలోనంటండి, మనుషులు చనిపో దేవుని అందు విశ్వాసం ఉంచిన మనుషులు చనిపోయినప్పుడు వాళ్ళందరికీ డౌట్. అంటే వాళ్ళు ఏమనుకునే వాళ్ళు అంటే మన ఆ సంఘాల వారు, థెసలోనికే సంఘం కానీ కొరింథీ సంఘం కానీ, వాళ్ళందరూ ఏమనుకునేవారు అంటే మనం బ్రతికుండగానే దేవుని రాకడొస్తుంది, మనం ఆయన దగ్గరికి ఎత్తబడిపోతాం అని అనుకునేవాళ్ళు. అయితే ఎప్పుడైతే కొంతమంది దేవుని నమ్ముకునే బిడ్డలు చనిపోతున్నారో వాళ్ళకి ఆ డౌట్ వచ్చింది, అయ్యో కొంతమంది చనిపోతున్నారే, దేవుని రాకడ రాకుండా చనిపోతున్నారు, వారికి ఏమవుతుంది అని వాళ్ళకి సందేహం ఉంది. కాబట్టి పౌలు గారు ఆ సందేహాన్ని క్లియర్ చేయడానికి ఇది రాశారు. ఏమని రాశారంటే, రాకడ సమయంలో మనం ఎత్తబడే కన్నే ముందు ఆయన కడబోర శబ్దాన్ని విని చనిపోయి సమాధుల్లో ఉన్నవారు మొదట లేచి దేవునితో ఏకమవుతారు, తర్వాత మనం కూడా వెళ్ళి మధ్యాకాశంలో ఆయనను కలుస్తాం అని పౌలు గారు ఈ థెసలోనిక సంఘానికి రాసినప్పుడు రాశారు అనమాట. ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బోరతో పరలోకం నుండి ప్రభు దిగి వచ్చినప్పుడు క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేస్తారు. అంటే దోస్ హూ ఆర్ డెడ్ ఇన్ క్రైస్ట్ విల్ రైజ్ ఫస్ట్. అప్పుడు మనకు డౌట్ రావచ్చు, అంటే మనం చనిపోగానే మనం ఎక్కడికి వెళ్తాము అని. అయితే ఇప్పుడు ఈ అంటే దేవుని ర్యాప్చర్కి ముందు మనం చనిపోతే మన శరీరము భూమిలో పాతి పెట్టబడుతుంది, కానీ మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. అవర్ స్పిరిట్ విల్ బి విత్ గాడ్, వెర్ హెస్ అవర్ బాడీ విల్ బి లేడ్ టు పుట్ ఇన్ ద టూంబ్. బాడీ టూంబ్ లో ఉంటది, కానీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. అయితే ఎప్పుడైతే దేవుడు రాకడలో వస్తారో అప్పుడు ఆ స్పిరిట్ వచ్చి బాడీని కలుస్తుంది, కాకపోతే సేమ్ బాడీ ఉండదు. రిజరెక్టెడ్ బాడీ అంటే మహిమ శరీరము మనకి దేవుడు ఇస్తారు. ఎందుకంటే సేమ్ బాడీతో మనం ఉండలేం కాబట్టి, ఎందుకంటే దృశ్యమైన అదృశ్యమైన శరీరం, గ్లోరియస్ బాడీ, ఆ బాడీతో మన స్పిరిట్ నేకమై పోతుంది. అప్పుడు మనమందరం దేవునితో ఆల్రెడీ ఉంటాము. అండ్ ఈ లోకంలో ర్యాప్చర్ కి బతికున్న వారు ఎత్తబడి ఆళ్ళు కూడా దేవుణ్ణి మీట్ అవుతారు. అయితే మృతులైన వారు ఫస్ట్ దేవుణ్ణి దేవుని దగ్గర ముందు లేచి వాళ్ళు దేవుని దగ్గర ఉంటారు, మృతులైన వాళ్ళు. అందుకే మనకి బైబిల్లో
ఈ రాకడ గురించి రాసినప్పుడు చనిపోయిన వారి గురించి డెడ్ పీపుల్ చనిపోయిన వారు అని రాసిలేరు కానీ రాసిలేదు కానీ నిద్రించిన వారు ఈ 14th వర్స్ లో యేసు మృతి పొంది తిరిగి లేచనని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించి వారు అంటే ఇప్పుడు అన్బిలీవర్స్ అయితే చనిపోవడం అది డెత్ ఇస్ ఫైనల్ ఫర్ దెమ్. అయితే మనకి ఒక నిరీక్షణ ఉంది మనం తిరిగి లేస్తామని. కాబట్టి మనది ఇది విఆర్ జస్ట్ అస్లీప్ నిద్రించి ఉన్నాం. ఈ ఫస్ట్ థెస్సలోనియన్స్ లో గానీ తర్వాత కొరింథియన్స్ లో గానీ మనము చనిపోయిన వారము మృతులైన మృతి ఉండిపోయిన వారం కాదు కానీ మనం జస్ట్ నిద్రించి దిస్ ఇస్ ఓన్లీ అ టెంపరీ ప్లేస్ మనం నిద్రించిన వారము. అయితే మనం చనిపోయినా మనకి హోప్ ఉంది కాబట్టి మనం జస్ట్ నిద్రించిన వారము. అండ్ దేవుడు వచ్చినప్పుడు తప్పకుండా ఆయనతో లేస్తారు. అండ్ బ్రతుకున్న వారు ర్యాప్చర్ లో ఉన్నవారు ఆయనను ఎదుర్కొని మనం అందరము ఇంకా దేవునితో సదాకాలం ఉంటాం. ఇంకొక కీవర్డ్స్ ఏంటంటే ఫస్ట్ కొరింథియన్స్ 15:51-54 ఇందులో ఇదిగో మీకు ఒక మర్మము తెలియజెప్పుచున్నాను మనం అందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్ప పాటున కడబూరం రోగగానే మనం అందరము మార్పు పొందుదము. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యమును ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మ్రింగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. అయితే ఈ దేవ్ పౌలు గారు ఫస్ట్ కొరింథీ సంఘానికి రాసిన ఉత్తరంలో కూడా సేమ్ వాళ్ళ బిలీవర్స్ ని ఎంకరేజ్ చేయడానికి చెప్తున్నారు. అంటే మనకి హోప్ ఉంది, డెత్ తర్వాత కూడా మనకి నిరీక్షణ, గొప్ప నిరీక్షణ ఉంది. మనకి మరణమైనా లేకపోతే మనం ఇది విఆర్ జస్ట్ అంటే ట్రావెలింగ్ ఇన్ ద వరల్డ్. మనం జస్ట్ ఈ లోకాన్ని మనకు ఒక ప్రయాణం లాంటిది, మన యాత్రికులమే. మన సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్ అని కూడా ఉంటది కదండి. అయితే ఫిలిప్పి 3:20 ఉంటది కదా, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అవర్ విఆర్ నాట్ సిటిజన్స్ ఆఫ్ దిస్ వరల్డ్, మనం ఈ లోకంలో యాత్రికులము. సో మనకి ఇంకా గొప్ప నిరీక్షణ ఉంది అని చెప్పడానికి ఇది అంటే రాశారు. ఇదిగో మీకు ఒక మర్మం, ఒక్క రెప్ప పాటున, ఇంగ్లీష్ లో ట్వింక్లింగ్ ఆఫ్ ఎన్ ఐ, ఒక్క రెప్ప. మనం అంటే ఒక మినిట్ లో 20,000 times రెప్పేస్తాం అంటండి, 20 blink చేస్తాం. వి విల్ బ్లింక్ ఆర్ ఐ 20,000 సారీ ఒక మినిట్ లో కాదు, ఒక సెకండ్ లో 20,000 times చేస్తాం అంట. అయితే ఒక రెప్ప పాటున అంటే ఇట్ విల్ బి లైక్ నానో సెకండ్స్ లో ఉంటది, అంత త్వరగా అయిపోతుంది. మనుషులు రియలైజ్ కూడా అవ్వరు. నీ పక్కనున్న మనిషికి కనీసం ఇద్దరు ఇలా మాట్లాడుకుంటా ఉంటే ఒక మనిషి ఎత్తబడతారు, ఒక మనిషి కింద ఉండిపోతారు. ఇట్ విల్ బి సో ఫాస్ట్, అంత త్వరగా అవుతుంది. అయితే దేవుడు మొదటిసారి వచ్చినప్పుడు చిన్న బిడ్డలాగా హంబుల్ గా ఒక మేంజర్ లో, ఒక పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక మేంజర్ లో వచ్చారు. అయితే రెండోసారి వచ్చినప్పుడు ఆయన రాకడలో కడబూర శబ్దము, సౌండ్ ఆఫ్ ఎ ట్రంపెట్, కడబూర శబ్దంతో యోధా గోత్రపు సింహము వలె వస్తారు. దానికి మన అందరము సిద్ధపడి ఉండాలి. ఇది ఒక కీవర్స్. ఇంకొకటి జాన్ 14th చాప్టర్ లో యేసు ప్రభువారే చెప్తారు. ఏమని చెప్తారంటే, మీ హృదయాన్ని కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. అంటే మీరు రాకడలో మీరు ఎత్తపడి నాతో ఉంటే, మీకు యుగయుగాలు నాతో ఉండాలని ఉంటే, మీరు నేను మీ కొరకు స్థలం నివాసములు కలవు. మీకు అక్కడ యూ హ్యావ్ మ్యాన్షన్స్, ఇంగ్లీష్ లో మ్యాన్షన్స్ అని ఉన్నాయి. మ్యాన్షన్స్ లో మనం ఉంటామని యేసు ప్రభు వారే మనకి వాగ్దానం ఇచ్చారు. మనకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. అండ్ ఆకాశము భూమి గతించిపోయిన ఆయన మాట లో ఒక్క పొల్లైనా గతించిపోదు అని ఉంటది. కాబట్టి ఆయన మనకి వాగ్దానం ఇచ్చిన దేవుడు. సో ఆయన మనకి మనల్ని అందరినీ ఒక దినాన్న వచ్చి తీసుకెళ్తారు. అండ్ యాక్ట్స్ అపోస్తుల కార్యాలు 1:11 లో కూడా యేసు ప్రభు అసెండ్ అంటే పరలోక రిజరక్షన్ అయిపోయిన తర్వాత అసెండ్ అయిపోతున్నప్పుడు హెవెన్ కి వెళ్ళిపోతున్నప్పుడు
ఇద్దరు దూతలు అక్కడ కింద వెయిట్ చేస్తారు, మనుషులతో చెప్తారు కదా అండి, యేసుప్రభు వారు ఎలాగైతే ఇప్పుడు పైకి వెళ్ళిపోయారో అలాగే తిరిగి వస్తారు, సో మీరందరూ దాని కొరకు సిద్ధపడండి అని యాక్ట్స్ చాప్టర్ 1:11 లో ఉన్నది. ఇద్దరు మనుషులు వారి వద్ద నిలిచి, గలలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచిద్రో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు. ఎలాగైతే యేసయ్య ఇప్పుడు ఎత్తబడ్డారో, అసెండ్ అయ్యారో హెవెన్ కి, అలాగే ఒక రోజు మన అందరినీ తీసుకెళ్లడానికి ఆయన తిరిగి రానై ఉన్నారని ఆ ఇద్దరు మనుషులు అంటే దేవదూతలు దేవుని బిడ్డలు కింద అందరూ అంటే ఎవరెవరైతే ఆయన అసెన్షన్ చూస్తున్నారో వాళ్ళందరికీ చెప్పారు. అంటే ఆయన తప్పకుండా మన అందరినీ తీసుకెళ్లడానికి ఒక దినాన్ని రాబోతున్నారని, రాకడలో మనందరినీ తీసుకెళ్లడానికి రాబోతున్నారన్న గొప్ప నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చారు. నెక్స్ట్ స్లైడ్. అయితే రాకడలో దేవుని రాకడలో మనం ఎత్తబడడానికి మనకి ఏమేమి మనం ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రాకడలో మనం ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే తప్పకుండా దేవుడు వస్తారు. వీ కెన్ ఎక్స్పెక్ట్ ది రిటర్న్ ఆఫ్ ద లార్డ్, అంటే దేవుడు తప్పకుండా తిరిగి వస్తారు మనందరినీ తీసుకెళ్లడానికి. దేర్ విల్ బి ఏ రిజరక్షన్ ఆఫ్ హిస్ పీపుల్, అంటే మనం అందరూ దేవుని బిడ్డలం అందరూ ఎవరైతే దేవుని అందరి నిరీక్షణ ఉంచి ఉన్నారో వారందరూ దేవుని దగ్గరికి అంటే చనిపోయిన వారు కూడా లేస్తారు. అంటే దేర్ విల్ బి ఏ రిజరక్షన్, దేవుని బిడ్డలు తిరిగి లేస్తారు, తిరిగి యేసు ప్రభు తిరిగి వస్తారు, దేవుని బిడ్డలు తిరిగి లేస్తారు. అండ్ థర్డ్ వన్ ఇస్ దేర్ విల్ బి ఏ రీయూనియన్, దేవునితో తిరిగి ఏకమవుతారు ప్రతి ఒక్కరూ. దేవుని అందరి నిరీక్షణ ఉంచి ఆయన కొరకు ఎదురు చూచిన వారందరూ దేవునితో ఏకమవుతారు. అంటే దేర్ విల్ బి ఏ రీయూనియన్. అయితే 3 hours రిటర్న్ ఆఫ్ ద లార్డ్, రిజరక్షన్ ఆఫ్ హిస్ పీపుల్ అండ్ రీయూనియన్ విత్ ద లార్డ్, ఆ మూడు జరుగుతాయి. అండ్ అక్కడ నుంచి వీ విల్ బి విత్ ద లార్డ్ ఫర్ ఎవర్, దేవునితోనే ఇంకా మనము సదాకాలము ఉంటాం. అయితే ఒక భక్తుడు ఏమన్నాడు అంటేనండి, దేవుడు ఈ సృష్టి అంతటిని 6 దినాల్లో చేసి 7వ దినాన్ని ఆయన రెస్ట్ తీసుకున్నారు. అయితే 6 దినాల్లో సృష్టించిన ఈ సృష్టి అంత అందంగా ఆయన సృష్టిస్తే దేవుడు పరలోకాన్ని మనందరికీ స్థలము సిద్ధపరిచి మనందరికీ నివాస స్థలములు చేయడానికి యుగ యుగాలు ఆయన ఈస్ దేర్, అంటే ఆయన ఇంకా అక్కడే ఉండి దాని మీదే వర్క్ చేస్తారు. అంటే అది ఎంత బ్యూటిఫుల్ గా ఉంటది, మనం ఇమాజిన్ చేయలేము అంత, మన ఊహకి అందనంత అందంగా దేవుడు మన కొరకు పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాడు. అంత బ్యూటిఫుల్ గా దేవుడు మన కొరకు ఆయన ఆ స్థలం సిద్ధపరుస్తున్నాడు. సో మనందరము రాకడలో భాగస్థులమై ఉండాలి. అయితే హీబ్రూస్ 10:37 లో ఇక కాలం బహు కొంచెంగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును, అంటే మనం సమయం చాలా సమీపముగా ఉన్న, దేవుడు చాలా తొందరగా రాబోతున్నాడు కాబట్టి మనం అందరము చాలా రెడీగా ఉండాలి. అయితే దేవుని రాకడ గురించిన సూచనల్లో వీటిలో బూర తాలూకా ప్రాముఖ్యత, ట్రంపెట్ తాలూకా ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉందండి. అంటే కడబూరం రోగుతుంది, నేను వచ్చినప్పుడు పెద్ద శబ్దము కడబూరం రోగుతుంది అని చాలా దగ్గర చెప్పారు. అయితే నేను ట్రంపెట్స్ ఇంపార్టెన్స్ గురించి కొన్ని రాసుకున్నాను, అది చెప్పాలని ఆశపడుతున్నాను. అంటే పాత నిబంధన కాలం నుంచే బూరకి చాలా ఇంపార్టెన్స్ ఉంది బైబిల్లో, అంటే దేవుడు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు ట్రంపెట్. అంటే ట్రంపెట్ ఇస్ యూజ్ ఫర్ మెనీ థింగ్స్ ఓల్డ్ టెస్టిమెంట్ లో. అవి నేను కొన్ని రాసుకున్నాను. అది ఏంటంటే ఫస్ట్ది ట్రంపెట్స్ ఆర్ యూస్ టు గ్యాదర్ పీపుల్ అట్ వన్ ప్లేస్, అంటే దేవుని ప్రజలందరినీ ఒక దగ్గర సమకూర్చడానికి ట్రంపెట్స్ వాడారు. అయితే నంబర్స్ అంట సంఖ్యాకాండం 10వ అధ్యాయంలో దేవుడు మోషే చెప్తాడు ఇస్రాయేల్ ప్రజలందరినీ సమకూర్చడం కోసం. యాక్చువల్లీ 10th chapter 1-5 verses లో, ఒక్క నిమిషం, 10th chapter 1-5 verses లో ఏముంటదంటే, యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు రెండు వెండి బూరలను చేయించుకొనుము, నకిషి పనిగా వాటిని చేయింపవలెను, అవి సమాజమును పిలుచుటకును సేనలను తరలించుటకును నీకుండవలెను, ఊదువారు వాటిని ఊదునప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమును ఎదుట నీ యొద్దకు కూడి రావలెను, వారు ఒక్కటే ఊదిని ఇశ్రాయేలీల సమూహంలో ముఖ్యులైన ప్రధానులు నీ యొద్దకు కూడి రావలెను. అంటే
ట్రంపెట్స్ ని ట్రంపెట్ ఎందుకు యూజ్ చేసేవాళ్ళు అంటే ఓల్డ్ టెస్టిమెంట్ లో బోరను ఎందుకు వాడేవాళ్ళు అంటే దేవుని ప్రజలందరినీ సమాజముగా కూడి ఒక దగ్గర సమకూర్చడానికి ట్రంపెట్ వాడేవాళ్ళు. దాంట్లో కూడా ఒక్క బూర ఊదితే ఎలా ముక్కిలు రావాలి, రెండు బూర ఊదితే కొంతమంది రావాలి, అలాగా అంటే ఆ ట్రంపెట్ సౌండ్ కూడా అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట. అండ్ రెండోది రెండో పర్పస్ ఏంటంటే ద లార్డ్ విల్ రిమెంబర్ అండ్ సేవ్ యూ ఫ్రమ్ ద ఎనిమీస్, అంటే యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడుదురు. అంటే దేవుడు మనల్ని హీ విల్ లుక్ డౌన్ ఆన్ అస్, మనల్ని ఆ సౌండ్ విన్నప్పుడు దేవుడు మనల్ని చూస్తాడు, మనల్ని రక్షిస్తాడు, కరుణిస్తాడు మన ఆ సౌండ్ కి. అంటే ఆ రిఫరెన్స్ లో అలా ఉంది, నంబర్స్ 10:9 లో సంఖ్యాకాండం 10:9 మిమ్మును బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశంలో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలను, అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడుదురు. అంటే బూర ఇంపార్టెన్స్, ఆ రెండో ఇంపార్టెన్స్ ఏముందంటే మనం అంటే ఆ బోర శబ్దం విన్నప్పుడు దేవుడు యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడతారంట. అండ్ నెక్స్ట్ లైన్ అండ్ థర్డ్ది ఏంటంటే ఇట్ ఈస్ టు సెట్ అవుట్ టు వార్, అంటే యుద్ధ సన్నద్ధులై పట్టణం అంటే యుద్ధ సన్నద్ధులు అవడానికి కూడా బోర వాడేవారు అప్పుడు. యెహోషువా గ్రంథము 6:5 దేవుడు జెరికో వాల్స్ ఎరికో గోడలు కూల్చడానికి దేవుడు వాళ్ళకి ఇచ్చిన ప్రణాళిక, యెహోవా అంటే యెహోవా వారికి ఇచ్చిన జాషువా యెహోషువాకి ఇచ్చిన ప్రణాళిక ఏంటంటే మీరు 6 దినాలు ఆ వాల్స్ చుట్టూ ఒక్కసారి తిరగండి, అయితే 7వ రోజు 6 సార్లు తిరిగి బూర శబ్దము ఏముంది మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరధ్వనులు వినునప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. ఇది 7th డే. అప్పుడు ఆ పట్టణపు ప్రాకారములు కూలును గనుక జనులు తమ ఎదుట చక్కగా ఎక్కుదురు అనెను. అంటే బూర అనేది ఒక వార్కి, ఒక యుద్ధానికి సాదృశ్యంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ 4వది నేను రాసుకున్నది బూర టు అనౌన్స్ ద లార్డ్స్ కమింగ్, అంటే దేవుని రాకడ, దేవుడు పరలోకం నుండి దిగి వచ్చే రాకడకు కూడా ఈ బూరను బూర కడబూర శబ్దంతో ఆయన వస్తారు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుండి దిగి వస్తారని 1 థెస్సలోనియన్స్ లో 1 థెస్సలోనికలు రాసిన గ్రంథంలో మనం చదువుకున్నాం కదండి, పౌలు గారు రాసిన దాంట్లో క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేస్తారు ఆ శబ్దముతో. అంటే ట్రంపెట్స్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది, అయితే ఆ ట్రంపెట్స్ గురించి కూడా మనం తెలుసుకోవాలని నేను నాకు తెలిసిన రాశానండి. అయితే ఇంకొకటి, ఇది స్లైడ్ లో లేదు, మనము మన శరీరం ఏమవుతుంది, మనం చనిపోతాం కదా, మనం చనిపోయిన తర్వాత మనం దేవుని దగ్గరికి లేపబడతాం కదా, లేపబడినప్పుడు మన శరీరం ఏమవుతుంది అంటే 1 కొరింథియన్స్ అండి అది ఓపెన్ చేస్తారా, 1 కొరింథియన్స్ 15 సెకండ్ స్లైడ్ 1 కొరింథియన్స్ 15 లో అయితే మనము దేవుని 15th చాప్టర్ లో ఓకే 1 కొరింథియన్స్ 15 లో మనకి రిజరెక్టెడ్ బాడీస్ అంటే దేవుడు మహిమ శరీరాన్ని మనకి ఇచ్చినప్పుడు మన బాడీస్ ఎలాగ మారతాయంటే 1 కొరింథీ 15:42 మృతుల పునరుద్ధానము అలాగే శరీరము క్షయమైనదిగా వెత్తబడి అక్షయమైనదిగా లేపబడును. అంటే మన శరీరం క్షయమైపోతుంది, అయితే అక్షయమైనదిగా లేపబడుతుంది. అంటే అవర్ బాడీ మనకి మన పునరుద్ధానంలో మనకు వచ్చే శరీరము అక్షయమైనదిగా లేపబడుతుంది. అంటే దీన్ని ఇంగ్లీష్ లో ఇంపెరిషబుల్, మన బాడీ ఇంపెరిషబుల్ గా ఉంటదని ఉంది అది. నెక్స్ట్ 2:43 లో ఘనహీనమైనదిగా విత్తపడి మహిమ గలదిగా లేపబడుతుంది. అంటే గ్లోరియస్ బాడీ, ఫస్ట్ది ఇంపెరిషబుల్ బాడీ వస్తుంది మనం లేపబడినప్పుడు, 2వది మహిమ గలది అంటే గ్లోరియస్ బాడీ, 3వది ఏంటంటే పవర్ఫుల్ అదే వర్స్ లో 43 బలహీనమైనదిగా విత్తపడి బలమైనదిగా లేపబడుతుంది. అంటే పవర్ఫుల్ బాడీ, మనకి రిజరెక్టెడ్ బాడీ ఎలా ఉంటది అంటే ఫస్ట్ది ఇంపెరిషబుల్ బాడీ అక్షయమైనదిగా లేపబడుతుంది, 2వది గ్లోరియస్ బాడీ మహిమ గలదిగా లేపబడుతుంది,
మూడవది పవర్ఫుల్ బాడీ, బలమైనదిగా లేపబడుతుంది. అండ్ నాలుగోది 44వ వచనంలో ఉంది కదండి, ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. అంటే సూపర్ న్యాచురల్ ఆత్మ సంబంధమైన శరీరము, అక్షయమైన శరీరము, మహిమ గల శరీరము, బలమైన శరీరము అండ్ ఆత్మ సంబంధమైన శరీరం వస్తుంది. అందుకే యేసు ప్రభు కూడా రిజరక్షన్ అయిపోయిన తర్వాత, ఆయన తిరిగి లేచిన తర్వాత దృశ్యమై అదృశ్యమయ్యేవారు శిష్యులకి కనబడినప్పుడు ఆయన అదృశ్యమై అలా ఒకసారి వాళ్ళకి కనబడ్డారు. అంటే మనకు కూడా అలాంటి బాడీస్ వస్తాయి, మనం రిజరక్ట్ అయినప్పుడు మనం కూడా అలాంటి దేవుడు ఎలాంటి బాడీ ఉందో రిజరక్ట్ అయిన తర్వాత మనం కూడా తిరిగి లేచినప్పుడు మనకి అలాంటి బాడీస్ వస్తాయి. అయితే వీటిలో John 5:28-29 లో ఇవన్నీ రిఫరెన్సెస్ చూపించడానికి టైం లేదు, కానీ యోహాను సువార్త 5:28-29 మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వస్తారంట. అంటే ఇప్పుడు అందరూ చనిపోయినప్పుడు అందరూ ఎప్పుడొకప్పుడు లేస్తారు, ర్యాప్చర్ లో ఓన్లీ దేవుని బిడ్డలే లేస్తారు, కానీ ప్రతి ఒక్కరూ లేస్తారు. అయితే మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి లేస్తారు, రిజరక్షన్ ఆఫ్ లైఫ్. కీడు చేసిన వారు రిజరక్షన్ ఆఫ్ జడ్జిమెంట్, అంటే పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వస్తారంట. అయితే ఈ ఈ ర్యాప్చర్ రాకడ సమయంలో త్రీ థింగ్స్ అవుతాయంటండి. గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్, 52వ దాంట్లో బోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు. అంటే ఇక్కడ గ్లోరియస్ గా మనం లేపబడతాం, అంటే వి విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్. మనం చనిపోయి తిరిగి లేస్తాము, లేచి అక్షయమైన శరీరంతో లేస్తాం. కాబట్టి అక్కడ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. 54వ వచనంలో అదే 15వ అధ్యాయం మొదటి కొరింది 54వ అధ్యాయంలో గ్రేట్ ట్రయంఫ్, విజయమందు మరణం మింగివేయబడుతుంది. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ ఆయన శిలువ మరణం ద్వారా మరణాన్ని గెలిచారు. మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అని రాయబడి ఉంది కదా. అంటే దేవుడు ఆయన మరణము శిలువ మరణము పునరుద్ధానం ద్వారా ఆయన మరణాన్ని ఎలా అయితే జయించారో మనం కూడా వి విల్ హ్యావ్ గ్రేట్ ట్రయంఫ్. చనిపోయిన వారు తిరిగి లేస్తాం కాబట్టి విజయమందు మరణం మింగివేయబడింది కాబట్టి మనకు అక్కడ గ్రేట్ ట్రయంఫ్ ఉంటది 54వ వచనంలో. అండ్ 57వ వచనంలో గ్రేట్ థ్యాంక్స్ గివింగ్, అంటే ఏం రాసిందంటే 57వ వర్స్లో ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. అక్కడ గ్రేట్ థ్యాంక్స్ గివింగ్, గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్, గ్రేట్ ట్రయంఫ్ అండ్ గ్రేట్ థ్యాంక్స్ గివింగ్ ఉంటది. అయితే ఈ రాకడలో మనం ఎత్తపడిపోయిన తర్వాత తీర్పు ఉంటది, మనందరము తీర్పులో నించు, బిలీవర్స్ అందరూ తీర్పులో నించు, తీర్పు ఉంటది మనందరికి. దాన్ని భీమా సీట్, అది ఉందా ఒక లేదండి, భీమా సీట్ ఆఫ్ జడ్జిమెంట్ అంటారు కదండి. అంటే ఆ తీర్పు మనల్ని మనం చేసిన పాపాల గురించి జడ్జి చేయడానికి కాదు, కాని అది ఆ తీర్పు దేనికంటే మనము దేవుని కొరకు చేసిన గొప్ప కార్యాలు బట్టి మనకి కిరీటాలు ఇవ్వడానికి ఆ తీర్పు ఉంటది అన్నమాట. అది భీమా సీట్ ఆఫ్ జడ్జిమెంట్ లేదనుకుంటా, అది వైట్ థ్రోన్ కాదు, ఇక్కడ ఉండే తీర్పు లేదు. భీమా సీట్ ఆఫ్ జడ్జిమెంట్, ఇక్కడ మనం ర్యాప్చర్ లో ఎత్తబడిన తర్వాత తీర్పు ఉంటదండి. ఆ తీర్పులో దేవుడు మనందరికీ తీర్పు, అంటే మనం చేసిన కార్యాలు, మనం రక్షించబడి ఉన్నామంటే మనం ప్రతి ఒక్కరు తీర్పులో నించుంటాం. ఆ తీర్పులో దేవుడు మనకి క్రౌన్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్క క్రౌన్ ఇస్తాడు మనం చేసిన కార్యాలను బట్టి. అయితే ఆ క్రౌన్స్ కూడా బైబిల్లో 5 రకాల క్రౌన్స్ గురించి రాసున్నాయి. ఆ 5 రకాల క్రౌన్స్ ఏంటంటే, ఓకే ఓకే, ఇవి ఈ క్రౌన్స్ దేవుని గ్రంథంలో రాస్తున్నాయి. క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్, క్రౌన్ ఆఫ్ లైఫ్, క్రౌన్ ఆఫ్ గ్లోరీ, ఇన్కరప్టబుల్ క్రౌన్, క్రౌన్ ఆఫ్ రిజాయిసింగ్. అయితే ఈ ఇన్కరప్టబుల్ క్రౌన్ అంటే అక్షయమగు కిరీటము, అది రాశారండి నెక్స్ట్ స్లైడ్, దీని కింద స్లైడ్, యా క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్. ఇది ఎవరికి ఇవ్వబడుతుంది అంటే హూ లవ్ ద డాక్టరీన్, అంటే దేవుని రాకడ కొరకు ఎదురు చూచే వారికి
దేవుని రాకడకు కొరకు సిద్ధపడి ఎదురు చూచే వారికి ఈ క్రౌన్ ఇస్తారు. 2 తిమోతి 4:8 ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహిస్తాడు. నీతి కిరీటం, దేవుని ప్రత్యక్షత కొరకు అపేక్షించు వారికి అందరికీ, అంటే ఎవరెవరైతే దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు అపేక్షించిస్తున్నారో వారందరికీ నీతి కిరీటం ఇస్తారని ఇక్కడ రాయబడి ఉంది. ఇది నీతి కిరీటము. 2 కిరీటము క్రౌన్ ఆఫ్ లైఫ్, ఇది జీవ కిరీటం. ఇది ఎవరికి ఇస్తారంటే ప్రభునందు విశ్వాసం, అంటే మార్టియర్స్ ఎవరైతే దేవుని కొరకు వారి అంటే వాళ్ళ లైఫ్ ని కూడా సాక్రిఫైస్ చేసి పనిచేస్తారో వాళ్ళకి క్రౌన్ ఆఫ్ లైఫ్ జీవ కిరీటం ఇస్తారు. జేమ్స్ యాకోబు పత్రిక 1:12 ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. దేవుడు జీవ కిరీటం ఇస్తాడని ఇక్కడ రాసింది యాకోబు పత్రికలో. ఇది క్రౌన్ ఆఫ్ లైఫ్. ఇంకొక క్రౌన్ ఆఫ్ గ్లోరీ, మహిమ కిరీటం. ఇది 1 పేటర్ 5:4 ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుతారు. ఇది ఎవరికి ఇస్తారంటే ఫెయిత్ఫుల్ ప్రీచర్స్ అండ్ టీచర్స్ ఆఫ్ ద గాస్పుల్, దేవుని సేవ చేసేవారు, నమ్మకంగా దేవుని సేవ చేసేవారికి ఈ క్రౌన్ ఆఫ్ గ్లోరీ మహిమ కిరీటం ఇవ్వబడుతుంది. అండ్ నెక్స్ట్ క్రౌన్ ఆఫ్ ఇన్కరప్టబుల్, ఇది ఇన్కరప్టబుల్ క్రౌన్. ఇది అక్షయమగు కిరీటం. ఇది 1 కొరింథియన్స్ 9:25 మరియు 10 మందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా నుండును, వారు క్షయమగు కిరీటం పొందుటకు మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకు మితముగా నున్నాము. అంటే మనకి అక్షయమగు కిరీటము పొందాలంటే మనం పాత స్వభావాన్ని జయించి దేవునితో కలిసి జీవించాలి, అంటే దేవుని బిడ్డలుగా జీవించాలి, అప్పుడు వి విల్ గెట్ దిస్ ఇన్కరప్టబుల్ క్రౌన్. ఇంకొక కిరీటం గురించి ఉంది, ఇది క్రౌన్ ఆఫ్ రిజాయిసింగ్. ఇది ఆత్మలు సంపాదించే వారికి, ప్రతి ఒక్కరికి నువ్వు ఆత్మలు సంపాది ఎవరినైనా రక్షణలోనికి నడిపించిన వారికి ఈ కిరీటం ఇవ్వబడుతుంది, క్రౌన్ ఆఫ్ రిజాయిసింగ్. ఇది మొదటి తెస్సలోనికేల పత్రిక 2:19 ఎలయనగా మా నిరీక్షణ అయిన ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది, మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన మొదట మీరే కదా. ఇది క్రౌన్ ఆఫ్ రిజాయిసింగ్ అన్నమాట. ఇది అతిశయ కిరీటము. ఇది ఎవరైతే దేవుని వైపు అంటే సోల్ విన్నర్స్, ఆత్మలు సంపాదిస్తారో వారందరికీ ఈ కిరీటం. ఈ 5 కిరీటాల గురించి బైబిల్లో దేవుడు మనకి అంటే తెలియజెప్పారు. అయితే ప్రతి ఒక్కరూ తీర్పులో మాత్రం నిలబడతారు. మనం చేసిన ప్రతి అంటే తీర్పు అనేది ఒకటి మనకు ఉంటది, మనకి కొరకు కిరీటాలు ఉంటాయి. అయితే ఈ కిరీటాన్ని ఈ కిరీటం కావాలంటే మనం తప్పకుండా దేవుని బిడ్డలుగా జీవించి ఇహలోకంగా మనము మన పందెములో, మన క్రిస్టియన్ లైఫ్ ఎప్పుడు ఒక రేస్ తో పోల్చబడింది, పందెముతో పోల్చబడింది. 1 కొరింథియన్స్ 9:24-27 పౌలు గారు ఒక పందెంతో పోల్చారు. మన పందాన్ని మనం తుదముట్టించుకోవాలని, మన పందెంలో ఓపికతో పోరాడాలని. ఇప్పుడు ఒలింపిక్స్ కోసం ఎవరన్నా పరిగెత్తుతున్నప్పుడు వాళ్ళ ఎయిమ్ అంతా గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, లేకపోతే బ్రాంజ్ మెడల్. అయితే ఇహలోక సంబంధమైన పందెంలో మనుషులు అలా పరిగెత్తినప్పుడు ఒక క్రౌన్ కోసం ఎలా పరిగెడుతున్నారో, మన క్రౌన్ కనపడట్లేదు. అయితే మన విశ్వాస నేత్రాలతో మనం చూసినప్పుడు దేవుడు తప్పకుండా రాకడలోకి వచ్చి తీర్పులో మనము నిలబడినప్పుడు మనకి తప్పకుండా జీవ కిరీటాన్ని దయచేయాలని ఆశపడుతున్నారు. అయితే నేను ఒక అథ్లెట్ గురించి చెప్పాలనుకుంటున్నానండి. ఆర్థర్ యాషీ అనే ఒక ఒలింపిక్ విన్నర్, ఒక ఆర్థర్ యాషీ అనే ఒక నల్ల జాతీయుడు, అమెరికన్ నల్ల జాతీయుడు అనమాట, ఆఫ్రికా అమెరికన్. ఈయన ఫస్ట్ బ్లాక్ మ్యాన్ అంటండి టు ఎంటర్ ఇన్ టు ఒలింపిక్స్, అంటే వింబుల్డన్ ఇవన్నీ గెలిచిన మొదటి అథ్లెట్. ఈయనకి ఏమైందంటే ఈయనకి చాలా ఒలింపిక్ మెడల్స్ వచ్చాయి, వింబుల్డన్, ఓపెన్, గ్రాండ్ స్లామ్, అన్ని టైటిల్స్ విన్నారు ఈయన. అయితే ఈయనకి ఏమైందంటే ఒకసారి హార్ట్ సర్జరీ చేయాల్సి వచ్చింది. 1983 ఈయనకి హార్ట్ సర్జరీ అయింది. హార్ట్ సర్జరీ అయినప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేస్తారు కదా, అంటే ఈయనకి వేరే వాళ్ళ రక్తం ఎక్కిచ్చారు.
ఈయనకి రక్తం సరిపోలేదని వేరే వాళ్ళ రక్తం ఎక్కిచ్చినప్పుడు ఏమైందంటే ఈయనకి ఆ బ్లడ్ లో అనుకోకుండా ఎయిడ్స్ ఎయిడ్స్ డిసీజ్ ఉన్న వాళ్ళ బ్లడ్ ఈయనకి ఎక్కించడం వల్ల ఈయనకు కూడా ఎయిడ్స్ వస్తుంది అనమాట. ఈయనకు కూడా ఎయిడ్స్ వచ్చిందని తెలుస్తుంది. ఆ ఎయిడ్స్ వచ్చిందని తెలిసినప్పుడు ఈయన పబ్లిక్ గా అనౌన్స్ చేస్తారు, నాకు ఇలా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అయింది, పబ్లిక్ స్టేట్మెంట్ ఇస్తారు. ఎందుకంటే ఆయన సెలబ్రిటీ, ఒక పెద్ద సెలబ్రిటీ కదా, సో ఆయన పబ్లిక్ స్టేట్మెంట్ ఇస్తారు. ఏమనంటే నాకు ఇలాగా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అయినప్పుడు, అదే హార్ట్ సర్జరీ అయినప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ జరిగింది, జరిగినప్పుడు నాకు ఒక ఎయిడ్స్ ఉన్న వ్యక్తి రక్తం ఎక్కించడం వలన నాకు ఎయిడ్స్ వ్యాధి వచ్చింది, సో నేను కొంతకాలంలో చనిపోతాను ఎయిడ్స్ వ్యాధితో అని ఆయన చెప్తారు. చెప్పినప్పుడు ఆయనకి ఫ్యాన్స్ అందరూ ఉత్తరాలు రాస్తారు, ఏంటి అలా జరిగింది, ఎందుకు అలా జరిగింది, దేవుడు ఎందుకు ఈ గొప్ప రోగానికి నిన్నే సెలెక్ట్ చేసుకున్నారు, వై డి గాడ్ చూజ్ ఓన్లీ యూ ఫర్ దిస్ గ్రేట్ డిసీజ్, ఎంత గొప్ప డిసీజ్ కి దేవుడు ఎందుకు నిన్నే సెలెక్ట్ చేసుకున్నాడు. ఈయన గొప్ప దేవుని బిడ్డ అనమాట, ఈ ఆర్థర్ యాషి అనే ఆయన చాలా గొప్ప దేవుని బిడ్డ, దేవుని కొరకు చాలా, అప్పటికే చాలా ఆయన ఒలింపిక్ మెడల్ గెలిచినప్పుడు అన్నిట్లో కూడా దేవుని కొరకు చెప్పావు, యేసు ప్రభువే నాకు ఇది అనుగ్రహించారా అని గొప్ప సాక్షిగా నిలిచిన వ్యక్తి. అయితే అనేక మంది ఫ్యాన్స్ ఇలా లెటర్ రాశారంట, మీరు ఎందుకు దేవుడు ఎందుకు, మీరు ఎంతో భక్తిగా ఉంటారు కదా, అయితే దేవుడు ఎందుకు మిమ్మల్నే చూస్ చేసుకున్నాడు ఈ గొప్ప డిసీజ్ కి అంటే, అప్పుడు ఆయన అన్నారంట, ఈ ప్రపంచంలో 50 మిలియన్ పీపుల్ టెన్నిస్ ఆడతారు, టోటల్ ఈ ప్రపంచం అంతట్లో 50 మిలియన్ పీపుల్ టెన్నిస్ ఆడతారు, అందులో 5 మిలియన్ టెన్నిస్ లో రాణించగలుగుతారు, 5 మిలియన్ పీపులే టెన్నిస్ ని చక్కగా ఆడగలుగుతారు, అందులో 500,000 పీపులే ప్రొఫెషనల్ టెన్నిస్ అంటే దాన్నే ప్రొఫెషన్ గా తీసుకొని ఆడేవాళ్ళు 500,000 మందే ఉంటారు, అంటే 5 లక్షల మంది అనుకో, 5 లాక్ పీపులే ఉంటారు, అందులో 50,000 మందే సర్క్యూట్ క్రికెట్ వరకు వస్తారు, అంటే అట్లీస్ట్ నువ్వు ఒలింపిక్స్ కి ఆటకి వెళ్ళడానికి ఎలిజిబిలిటీలోకి రావడానికి ఆ సర్క్యూట్ లోకి వచ్చేవాళ్ళు 50,000 మందే ఉంటారు, అందులో 5,000 మందే గ్రాండ్ స్లామ్ ఆడగలుగుతారు, గ్రాండ్ స్లామ్ గేమ్ ఆడగలుగుతారు, అందులో 50 మందే వింబుల్డన్ ఆడగలుగుతారు, అందులో 4 సెమీఫైనల్ కి వస్తారు, 2 ఫైనల్ కి వస్తారు, అందులో 1 విజేత అవుతారు, ఆ ఒక్కడినే నన్ను దేవుడు చేసినప్పుడు నేను దేవుడిని వై మీ లార్డ్, నేనెందుకు నన్నెందుకు నువ్వు చూస్ చేసుకున్నావు, ఇన్ని కోట్ల మంది ప్రజల్లో నన్నెందుకు నువ్వు చూస్ చేసుకున్నావు అని నేను దేవుణ్ణి అడగలేదు, అయితే ఈ రోగం వచ్చినప్పుడు నేనెందుకు దేవుణ్ణి వై మీ లార్డ్, నన్నే నువ్వు ఎందుకు చూస్ చేసుకున్నావు అని నేను అడగడానికి నేను అర్హుడిని కాదు, నేను ఆ వింబుల్డన్ లో ఆ గ్రాండ్ స్లామ్ గెలిచినప్పుడు ఆ కప్పుని పైకి హోల్డ్ చేసినప్పుడు థ్యాంక్ యూ జీసస్ అన్నాను, కానీ వై మీ లార్డ్ అని నేను అడగలేనప్పుడు ఈ శ్రమ ఈ శోధన వచ్చినప్పుడు నేను ఎలాగ దేవుణ్ణి ప్రశ్నించగలను, అప్పుడు ప్రశ్నించలేనప్పుడు ఇప్పుడు కూడా నేను ప్రశ్నించలేను అని సమాధానం ఇచ్చాడంటండి ఆర్థర్ యాష్ అనే గొప్ప దేవుని బిడ్డ. అయితే మనకు కూడా ఈ లోకంలో ఎన్నో శ్రమలు ఎన్నో శోధనలు ఎన్నో కష్టాలు వస్తాయి, అయితే వాటన్నిటినీ మనం ఎదుర్కోవడానికి శక్తిని కూడా దేవుడే ఇస్తాడు, మనం అవన్నీ ఎదుర్కొని ఆయన రాకడ కొరకు ఎదురు చూచినప్పుడు తప్పకుండా మనందరికి దేవుడు జీవకిరీటం కూడా సిద్ధపరిచి ఉంచాడు. అయితే గొప్ప గొప్ప దేవుని సేవకులు బలిగ్రహం అంకుల్ కానీ రవి జకరే అంకుల్ కానీ వీళ్ళందరూ చనిపోయినప్పుడు బలా నమ్మకమైన నా మంచి దాసుడా అని చెప్పి అనుంటారు అని అనేక మంది అంటా ఉంటారు. దేవుడు కూడా అన్నారు కదా ఆ Matthew 25 Matthew 25:25 దేవుడు కూడా అంటారు కదా, వెల్ డన్ గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్, బలా నమ్మకమైన నా మంచి దాసుడా అని ఆ యజమాని ఎలా అయితే ఆ దాసుని అన్నారో అలాగే మనందరినీ కూడా దేవుడు అనాలంటే ఈ లోకంలో మనం యాత్రికులం కాబట్టి మన లైఫ్ మన గోల్ మన మోటివ్ ఎప్పుడు దేవుని మన దృష్టి అంతా దేవుని వైపే ఉండాలి. దేవుడు నిన్ను ఒక్కళ్ళని క్రియేట్ చేయడానికి నన్ను ఒక్కదాన్ని క్రియేట్ చేయడానికి అంత మంచిగా అంత ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్లో దేవుడు నీకుండే డిఎన్ఏ వేరే వాళ్ళకు ఉండదు, నీకుండే డిఎన్ఏలో బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకు ఉండదు, నీకుండే ఐ రేస్ వేరే వాళ్ళకు ఉండదు, అంత నిన్ను ఒక్కళ్ళని క్రియేట్ చేయడానికి దేవుడు అంత శ్రద్ధ తీసుకొని నిన్ను క్రియేట్ చేసినప్పుడు నువ్వు దేవుని కోసం ఈ లోకంలో ఉన్న 60-70 సంవత్సరాలు బ్రతకలేమా, బ్రతకగలం కదా. ఇంకొక స్టోరీ చెప్తానండి, స్టోరీ కాదు యాక్చువల్లీ ఇది నిజంగా జరిగింది. ఇది ఏంటంటే బ్రెండా అని ఒక అమ్మాయి మౌంటైన్ టాప్ కి ఎక్కుతుందంట, తను దాన్ని ఏమంటారు హైకింగ్
హైకింగ్ చేస్తుంది బ్రెండా అనే అమ్మాయి. హైకింగ్ చేస్తున్నప్పుడు తను రెండు కాంటాక్ట్ లెన్స్ పెట్టుకునేదంట ఐస్ కి, తనకి పవర్ ఉండడం వలన తను కాంటాక్ట్ లెన్సెస్ పెట్టుకునేదంట ఐస్ కి పెట్టుకొని దాంతో అంటే అది కాంటాక్ట్ లెన్స్ పడిపోతే తను సరిగ్గా చూడలేదు. అయితే తను చాలా దేవుని యందు భక్తి కలిగిన అమ్మాయి, చిన్న అమ్మాయి, 22-23 ఇయర్స్ అమ్మాయి. మీరు కొడితే గూగుల్లో కూడా మీకు బ్రెండా స్టోరీ వస్తుంది. అయితే ఆ అమ్మాయి ఆ మౌంటైన్ టాప్ కి హైకింగ్ లో వెళ్తున్నప్పుడు తను వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో వెళ్తున్నప్పుడు మౌంటైన్ టాప్ కి వెళ్ళిపోయి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి దేవుని సృష్టి ఎంత అందంగా ఉంది, దేవుడు అసలు ఎంత అందంగా సృష్టించాడు ప్రతిదాన్ని అని చాలా సంతోషిస్తున్నప్పుడు సడన్ గా తను రియలైజ్ అవుతుంది ఒక కంట్లో ఉండే కాంటాక్ట్ లెన్స్ పడిపోతుంది అనమాట. తన ఒక వన్ ఐలో కాంటాక్ట్ లెన్స్ పడిపోతుంది. అయితే తను వెంటనే రియలైజ్ అవుతుంది, కానీ తను ఏం చేయలేదు. కాంటాక్ట్ లెన్స్ అంటే ఎంత ఉంటుందో మన అందరికీ తెలుసు, చాలా చిన్నది, మైన్యూట్, అసలు మనకి కనపడదు. ఈవెన్ కింద పడినా మనకు కనపడదు. అలాంటిది మౌంటైన్ టాప్ కి వెళ్ళినప్పుడు తను హైకింగ్ లో ఎక్కడ ఏ గడ్డిలో పడిపోయిందో తెలీదు, ఎక్కడ పడిపోయిందో కూడా తనకు తెలీదు. అలాంటప్పుడు తను పైకి వెళ్తున్నప్పుడు పైకి వెళ్ళిపోయింది, తనకి కిందకు దిగాలంటే, తనకు సరిగ్గా కనపడాలంటే కంపల్సరీ ఆ కాంటాక్ట్ లెన్స్ కావాలి. ఆ సమయంలో ఆ బిడ్డ జస్ట్ నీల్ డౌన్ వేసి ఆ మౌంటైన్ టాప్ మీద చిన్న ప్రార్థన చేసిందంట. దేవా నేను నీ చిత్తం అయితే నా కాంటాక్ట్ లెన్స్ దొరికేటట్టు చేయి నాయన, నీ చిత్తం అయితే ఆ కాంటాక్ట్ లెన్స్ నాకు తెలుసు అది అసాధ్యము, అది చాలా చిన్నగా ఉంటది, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్, కానీ నీ చిత్తం అయితే నాకు ఆ కాంటాక్ట్ లెన్స్ దొరికేటట్టు చేయి నాయన అని ప్రార్థన చేసి లేస్తుంది. కింద నుంచి ఎవరో పిలుస్తా ఉంటారు, ఈజ్ ఎనీవన్ దేర్, ఈజ్ ఎనీవన్ దేర్ అని ఎవరో పిలుస్తా ఉన్న స్వరం వింటది. అంటే ఎవరో కింద నుంచి పిలుస్తా ఉన్నప్పుడు తిని అంటది, నేనున్నాను, నా పేరు బ్రెండా, నేనున్నాను, ఐఎమ్ దేర్ అంటే. అప్పుడు కిందనున్న వ్యక్తి అంటాడు, నువ్వు ఎవరైనా మీ కాంటాక్ట్ లెన్స్ లూజ్ చేసుకున్నారా అని అంటారు అని అంటాడు ఆయన. అంటే అప్పుడు అమ్మాయి అంటది, యా నేను లూజ్ చేసుకున్నానంటే, అయితే నాకు దొరికింది, అక్కడే ఉండు, నేను వస్తున్నాను అని అంటాడు ఆయన. అంటే పైకి వస్తాడు, కొండ పైకి వస్తుంది. అప్పుడు వెంటనే ఆమె పైకి రాకముందే అతను కింద మోకరించి ప్రార్థన చేస్తాడు, దేవా ఎంత గొప్ప దేవుడివి, ఆ కాంటాక్ట్ లెన్స్ అసలు కనపడదు, బట్ అది కూడా నువ్వు కనపడేటట్టు చేయగలిగిన దేవుడివి, నీకు అసాధ్యమైనది ఏమి లేదు, థ్యాంక్ యూ జీసస్ అని ప్రేయర్ చేస్తుంది. ఈలోపు ఆ కిందనున్న వ్యక్తి పైకి వచ్చి ఏం చెప్తాడంటే, నేను నీకు ఈ కాంటాక్ట్ లెన్స్ ఇచ్చే ముందు ఒక చిన్న స్టోరీ చెప్పాలమ్మా, ఇది దొరకడం అంత ఈజీ కాదు, చాలా కష్టము, ఇది అసలు ఎక్కడుందో కూడా కనపడదు, అయితే నేను నీకు ఒకటి చెప్పాలి అని చెప్పి ఒక ఫోటో చూపిస్తాడు ఆమె ఆ అమ్మాయికి. ఆ ఫోటో ఏంటి, ఆయన ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్, ఆ కాంటాక్ట్ లెన్స్ దొరికిన ఆయన ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. అయితే ఆయన ఏదో జూమ్ చేసి ఆ బ్యూటీస్ ఆఫ్ నేచర్ ని ఆయన తీస్తున్నప్పుడు, ఆ వీడియో చేస్తున్నప్పుడు దాంట్లో ఆయనకి ఏం కనిపించింది అంటే, ఇంత చిన్న యాంట్, ఇంత చిన్న చీమ ఏదో పట్టుకెళ్తున్నట్టు కనిపించింది. అయితే అది షైన్ అవుతుంది, కాంటాక్ట్ లెన్స్ మిర్రర్ కాబట్టి అది షైన్ అవుతుంది కదండి, అది షైన్ అవుతున్నట్టు కనిపించింది. కనిపిస్తే ఈయన ఫస్ట్ పట్టించుకోలేదు, కానీ అలా కెమెరాని జూమ్ చేసి తిప్పుతున్నప్పుడు అది ఊరికే కనిపిస్తా అంటే, ఈయన ఏదో ప్రెషియస్ జ్యువెల్ లేకపోతే ఏదో అనుకున్నాడు ఈయన. సో దాన్ని ఎలా అయినా చూడాలి అని చెప్పి ఈయన జూమ్ చేసి అది ఎక్కడుందో మెల్లిగా దాన్ని ఆ ట్రేస్ చేసుకుని ఆ పాత అతనికి వెళ్ళినప్పుడు ఒక యాంట్ ఈ చిన్న ఒక చీమ ఈ కాంటాక్ట్ లెన్స్ ని తీసుకొని వెళ్తుందంటండి. ఆ పిక్చర్ ఈయన క్యాప్చర్ చేసి ఈ అమ్మాయికి చూపించాడు, అమ్మ ఈ చీమ దానికి ఎక్కడ దొరికిందో తెలీదు, ఈ చిన్న కాంటాక్ట్ లెన్స్ ని తీసుకెళ్తుంటే దాని దగ్గర నుంచి నేను తీసుకొని చేత్తో చూసినప్పుడు అది కాంటాక్ట్ లెన్స్ అని నాకు అర్థమైంది, అప్పుడు అది నేను మీకు అదే ఎవరితో పోయిందని నేను దాచిపెట్టుకున్నాను, అందుకే నేను మీకు ఇవ్వగలిగాను అంటే, అప్పుడు ఈ పాప దేవుని చాలా స్తుతిస్తుంది, దేవా నువ్వు ఎంత గొప్ప దేవుడివి, నా కాంటాక్ట్ లెన్స్ కోసం నువ్వు ఒక చిన్న చీమని ఎన్నుకున్నావు నా కాంటాక్ట్ లెన్స్ నాకు తిరిగి ఇవ్వడం కోసం. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మనల్ని రక్షించడం కోసం, మనకి సహాయం చేయడం కోసం, మనకి చాలినంత దేవుడు కాబట్టి ఒక చిన్న యాంటీని కూడా వాడుకొని, చీమని కూడా వాడుకొని నీ జీవితంలో ఆయన కార్యం చేయగల గొప్ప దేవుడు మన దేవుడు. అది చెప్పడానికి నేను అది చెప్పాను. సో అలాంటి దేవుని రాకడ కొరలో మనందరము భాగమై ఉండాలి, అది మన గోల్ అయి ఉండాలి. మనము ఈ లోకంలో ఎంతకాలం జీవించినా ఆయన రాకడలో ఎత్తబడకపోతే అది మన లైఫ్ కి నో పర్పస్, అండ్ మనం ఇంకా బ్రతికి కూడా మన బ్రతుకుకి ఒక విలువ లేదు. సో ఆ రాకడలో మనం అందరం ఎత్తపడే గుంపులో ఉండి దేవుని రాకడలో వారసులుగా ఉండాలని
నా ఆశ నా కోరిక అయితే నేను ఇది కరెక్ట్ గా మీకు మీకు అందరికీ నేను చెప్పలేకపోయాను ఎందుకంటే నాకు కొంచెం తెలుగు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా కష్టమైంది అండ్ నేను కొంచెం ప్రిపేర్ కూడా సరిగ్గా ఇంకా ప్రిపేర్ అవ్వాలి ఇంకా ప్రిపేర్ అవ్వడానికి కూడా నాకు టైం సరిపోక నేను ప్రిపేర్ అవ్వలేకపోయాను అయితే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇదంతా మనం అందరము దేవుని రాకడలో ఎత్తపడే గుంపులో ఉండాలంటే ఆర్థర్ హ్యాష్ కి ఎన్నో శ్రమ యాషికి ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని కొరకు ఎలాగైతే నించున్నాడో మనము పందెంలో ఇంకా స్టార్టింగ్ లో ఉన్నాము పందాన్ని అలాగే ముగి అంటే స్టార్టింగ్ అంటే వీఆర్ ఆన్ ద వే మనము నమ్మకంగా పందెమును ముగించాలి మనం అందరము ఒక ఒలింపియన్ అంటండి పరిగెత్తినప్పుడు ఒక పర్షియాకి చెందిన ఆయన ఐ డోంట్ అంటే నాకు కరెక్ట్ గా కంట్రీ గుర్తు లేదు ఒలింపిక్స్ అందరూ పరిగెడుతున్నారు అయితే పరిగెడుతున్నప్పుడు ఒక ఒలింపియన్ కి కాలు పట్టేసిందంట కొంచెం దూరం వెళ్ళగానే హడల్స్ అంటారు కదా ఆ హడల్ జంప్ చేస్తున్నప్పుడు కొంచెం దూరం వెళ్ళగానే ఆయన కాలు క్రాంప్ అయిపోయిందంట క్రాంప్ అయిపోతే ఆయన అయినా కానీ అలాగే 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 క్రాంప్ తోనే పరిగెడుతున్నాడంట ఎండ్ వరకు అయితే ఇంకా అందరూ పందెం ముగించేశారు 5 రౌండ్లు అయిపోయింది వెళ్ళిపోయారు అందరూ ఇంటికి వెళ్ళిపోయినా గానీ ఈయన ఇంకా అలా పరిగెడుతుంటే ఒక రిపోర్టర్ వచ్చి ఈయన అడిగాడంట అందరూ ఇంటికి వెళ్ళిపోయారు అందరిది పందెం అయిపోయింది నీ క్రాంప్ వచ్చింది నువ్వు మధ్యలో నిష్క్రమించవచ్చు కదా నువ్వు ఎందుకు మధ్యలో పందాన్ని వదిలిపెట్టకుండా పరిగెడుతున్నావంటే నా కంట్రీ వాళ్ళు నన్ను ఇక్కడ దాకా పంపింది పందాన్ని మొదలు పెట్టడం గురించి కాదు పందాన్ని ముగించడం కోసం సో ఎంత బ్లీడ్ అవుతుందంట అండి కాలంత రక్తం కారుతుందంట భయంకరంగా చిట్లిపోయిందంట అయినా హీ ఆయన 5 రౌండ్లు పరిగెత్తే వరకు ఎవ్వరూ లేరు అంతా అయిపోయింది క్లోజింగ్ సెరమనీ అయిపోయింది అయినా పరిగెత్తాడంట ఎందుకంటే నా కంట్రీ వాళ్ళు నన్ను పంపించింది ఒలింపిక్స్ స్టార్ట్ చేసి వచ్చేయడానికి కాదు నేను విన్ అయినా లేకపోయినా కంప్లీట్ చేయడం నా రెస్పాన్సిబిలిటీ సో నేను ఫినిష్ చేస్తానని ఆయన 5 రౌండ్లు పరిగెత్తాడంట ఒక వరల్డ్లీ ఒలింపిక్ కే ఒక మనిషి అంతగా పరిగెత్తినప్పుడు మనం అందరము మన దేవుని కొరకు ఇంకెంత ఓపికతో ఇంకెంత నిరీక్షణతో దేవుడు మనకిచ్చిన ఆ గొప్ప భాగ్యం రక్షణ అనేది ఒక గొప్ప భాగ్యం ఆ రక్షణను చేత పట్టుకొని పరిగెత్తాలి సో మనం అందరం దేవుని రాకడ కొరకు ఓపికతో పరిగెడదాం ఈ లోకంలో పుట్టామంటే దేవుని బిడ్డలుగా ఉన్నామంటే దేవుడు మనకి ఒక పర్పస్ ఇచ్చారు దాన్ని ఫుల్ఫిల్ చేద్దాం దేవుని రాకడలో మనం అందరము కుటుంబంగా ఎత్తబడి ఆయన సన్నిధిలో యుగ యుగాలు ఆకలి ఉండదంట దాహం ఉండదంట యుగ యుగాలు ఆయన సదాకాలము ఉండాలని నా ఆశ నా ప్రార్థన అలాంటి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించాలి నేను ఏమైనా తప్పులు చెప్పినా లేకపోతే సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోయినా నన్ను క్షమించండి అయితే లాస్ట్ లో క్లోజ్ చేసే ముందు దేవుని ద లార్డ్స్ కమింగ్ మనం 5 W's రాసానండి అంటే దేవుని రాకడ కొరకు మనం ప్రిపేర్ అవ్వాలంటే 5 W's రాసాను అది ఒకసారి మనము హౌ టు ప్రిపేర్ ఫర్ ద లార్డ్స్ కమింగ్ అని ఫస్ట్ ది వీ హ్యావ్ టు వాచ్ అండ్ ప్రే ఇటు అందరికీ రిఫరెన్సెస్ ఉన్నాయి నేను చెప్పడానికి ఇప్పుడు టైం లేదు ఫస్ట్ ది వీ హ్యావ్ టు వాచ్ అండ్ ప్రే అంటే యేసు ప్రభువే చెప్పారు మార్కు సువార్త 13:32 లో మీరు నిరీక్షించి ప్రార్థన చేసి మెలకుగా ఉండండి అని సో వీ హ్యావ్ టు వాచ్ అండ్ ప్రే సెకండ్ ది వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ హిజ్ రిటర్న్ దేవుడు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు దొంగ వలే వస్తారు ఆయన ఎప్పుడు వస్తారో మనకు తెలియదు ఈవెన్ యేసు ప్రభు వారికి కూడా తెలియదు తండ్రికి ఒక్కరికే అది తెలుసు అని బైబిల్లో రాయబడి ఉంది సో ఆయన రాకడ కొరకు వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ హిజ్ రిటర్న్ దానికి మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు వాక్ ఇన్ ద లార్డ్ దేవునితో సమీప సంబంధం కలిగి రోజు రోజుకి దేవునితో సహవాసం కలిగి జీవించాలి వీ హ్యావ్ టు వాక్ ఇన్ ద లార్డ్ అండ్ వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ద లార్డ్ దేవుని కొరకు ఓకే నువ్వు ఒక ఎవరికి సువార్త చెప్పే ఆపర్చునిటీ నీకు లేదు బట్ సువార్త చెప్తున్న వరకు వారి కొరకు ప్రార్థన చేసే పనైనా నువ్వు చేయాలి దేవుని కొరకు ఒక తల్లిగా నీ బిడ్డలను ట్రైన్ అప్ దేవుని మార్గంలో ట్రైన్ అప్ చేసుకునే పనైనా నువ్వు చేయగలగాలి నీ కుటుంబం కొరకు నీ సంఘం కొరకు నీ దేశం కొరకు నీ ప్రజల కొరకు నువ్వు ప్రయాస ప్రార్థన చేసే ఇదైనా నీకు ఉండాలి యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ ద లార్డ్ అండ్ లాస్ట్ వేకప్ యూ షుడ్ నాట్ బి అస్లీప్ దేవుడు వచ్చినప్పుడు నువ్వు పడుకొని ఉంటే కాదు దేవుడు ఎప్పుడు వస్తారా అని వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ హిజ్ రిటర్న్ వీ షుడ్ బి అవేక్ మనం లేచి ఉండాలి ఇలాంటి గొప్ప కృప దేవుడు మన అందరికి దయచేయాలి మనందరం దేవుని రాకడలో ఎత్తపడే గుంపులో ఉండాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఒక చిన్న ప్రార్థన చేస్తాను ప్రేమ కలిగిన తండ్రి దయ కలిగిన దేవా ఇంతవరకు మాతో మాట్లాడారు నాయన
మీరు త్వరగా రానై ఉన్నారు రాజా, మీ రాకడ ఎప్పుడో మాకు తెలియదు కానీ మేమందరము మీ రాకడలో ఎత్తపడే గుంపులో ఉండాలి నాయన. ఏ ఒక్కరు నశించుకోవడం మీకు ఇష్టం లేదో, మేమందరము మీ రాకడలో ఉండాలని మీరు ఆశపడే దేవుడు, ఓ దిగంతాల వరకు సువార్తను ప్రకటించి అందరూ రక్షించబడాలని మీరు ఆశపడే దేవుడవు మేము తండ్రి. మీ గురించి ఇంత తెలుసు, అండ్ మీరు మమ్మల్ని జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఏర్పరచుకున్నారు నాయన. ఎంత గొప్ప ధన్యత మాకు ఇచ్చారు నాయన. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు, అట్టి ధన్యతలో మమ్మల్ని ఉంచారు తండ్రి నాయన. మేమందరము మీ రాకడ వరకు సిద్ధపడి మీ రాకడలో నాయన మీతో ఏకమగు వరకు నమ్మకంగా మీ కొరకు మా పందెంలో ఓపికతో పరిగెత్తే కృపను మాకు దయచేయమని, యెషయా నా వాక్యంలో ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించమని, నా వాక్య నా ద్వారా మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ, యెషయా మేము వాక్యం వినేవారి వలె కాదు నాయన దాన్ని ప్రకారం జీవించే కృపను నాయన మాకు దయచేయండి. వి షుడ్ నాట్ బి హియర్స్, జస్ట్ హియర్స్ నాయన, వి షుడ్ బి డూయర్స్ ఆఫ్ యువర్ వర్డ్. అట్టి కృప మాకు